హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఒక లేడీస్కైనా కాదు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా లేదా కొత్తగా బిజినెస్ చేసే చేయాలనుకునే వాళ్ళకైతే తప్పకుండా ఉపయోగపడుతుందండి నాది మైక్ అయితే ప్రాబ్లం ఉందండి అప్పుడప్పుడు వర్క్ చేస్తుంది కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను అందుకనే మీకు లిప్పు సింక్ కాకపోవచ్చు కానీ నేను మేము చెప్పాలనుకున్న విషయాలు అయితే జాగ్రత్తగా వినండి అందరికీ ఉపయోగపడుతుంది జనరల్గా మనం పొదుపు చేయాలన్నా లేదా వ్యాపారం చేయాలన్నా చిట్కాలు లేకపోతే మనీ అసలు పొదుపు ఎవరు బాగా చేస్తారు అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది ఆర్య వైశ్యాస్ కదండి అంటే కోమటోళ్ళు కోమటోళ్ళు అంటారు కదండి కమ్యూనిటీ ఆర్య వైశ్య వైశ్య ఇలా చెప్తారు కదా వీళ్ళ నుంచి మనం అసలు ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే అంటే నాకు దగ్గరగా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నైబర్స్ ఉండేవాళ్ళు ఇట్లా నేను ఆ కమ్యూనిటీ నుంచి నేను తీసుకున్నది అంశాలన్నమాట అంటే వీళ్ళ దగ్గర మనం ఆచరించాల్సినవి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనిపించింది జనరల్గా వైశ్యులు అనగానే చాలామందికి తెలిసింది వాళ్ళు నమ్మేది ఏంటి అంటే వైశ్యులు అంటే కొమటోళ్ళు అంటే కేవలం పిసినార్లు అంటుకుంటారు అంతే కదండి వీళ్ళు పిసినార్లు ఖర్చు పెట్టరు అని కానీ నిజానికి చెప్పాలంటే నా ఒపీ ఒపీనియన్ చెప్తున్నాను పొదుపు గురించి మరియు ముందుచూపు బాగా తెలిసిన వాళ్ళు అని నేనంటానండి ఇక్కడ ఒక కమ్యూనిటీ గురించి గొప్పగా చెప్పడమో లేకపోతే వేరే కులాల గురించి తక్కువ చేసి మాట్లాడడం అస్సలు కమ్యూనిటీ గురించి పాయింటే కాదండి జనరల్గా మనకు కోమట వాళ్ళు ఎలాంటి చిట్కాలు పాటిస్తారు అసలు వాళ్ళు అలవాట్లు ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే అందరూ తెలుసుకుంటారని అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా ఈ విషయాలు చాలా కొద్దిమంది మాత్రమే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి దగ్గరగా వాళ్లకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి కదండి అంటే ఇవేం సీక్రెట్స్ ఏం కాదు అందరూ తెలుసుకోవాల్సిన మంచి విషయాలే కదా మంచి అనేది ఎక్కడున్నా మనం గ్రహించాలి అంతే కదండి పాజిటివ్నెస్ అనేది ఎక్కడున్నా మనం గ్రహించవచ్చు మనం తీసుకోవాల్సింది కూడా అదే నెగిటివ్ని వదిలిపెట్టాలి ఈ సపోజ్ ఈ కమ్యూనిటీలో అంటే వేరే కులాల వాళ్ళు తక్కువ అని కాదండి ఈ కమ్యూనిటీలో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే వైశ్యులు వారికి ఉన్న అలవాట్లు వ్యాపారంలో వారికి ఉన్న తెలివితేటలు వ్యాపారంలో వాళ్ళు పాటించే పద్ధతుల గురించి మాట్లాడుకుందామండి ముందు నుంచి అంటే మన తాత ముత్తాతల నుంచి ఎక్కువగా వ్యాపారాలంటే మనం చూసింది ఒక వైశ్యులే కదండి అంటే వీళ్ళు వ్యాపారం తప్ప ఇంకే పనులు చేయరు జనరల్గా అంటే ఒక ఈ కమ్యూనిటీలో సామాన్యంగా ఒకరి దగ్గర చేతులు పట్టుకొని నిలబడి పని చేయడం వీళ్ళకైతే నచ్చదు ఒకవేళ వీళ్ళు ఉద్యోగంలో ఉన్నారు అంటే అది చాలా పెద్ద హోదా ఉంటే తప్ప చాలా తక్కువలో తక్కువ మంది మాత్రమే జాబ్స్ చేస్తుంటారండి అది మీరు కూడా ఒప్పుకుంటారు వీలైతే వ్యాపారం వైపు రావడానికి ఆలోచనలు చేస్తుంటారు కానీ ఉద్యోగంలో మాత్రం అంటే చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఇప్పుడైతే జనరల్గా స్టడీస్ పెరిగాయి కాబట్టి ఉద్యోగరీతీ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కానీ ఎక్కువ మంది మనం పాత కాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి తీసుకుంటే వీళ్ళు వ్యాపారంలోనే దిట్టర్లండి ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైశులు ఎంత పేదవాళ్ళైనా వాళ్ళ దగ్గర అంత బంగారం ఉన్నా ఉండే ఉంటుంది అందుకని అంటే వాళ్ళు ఎంత అంటే పొదుపు ఎంత పొదుపో చూడండి వాళ్ళు మనకు పేదవాళ్ళు అంటే ఇంకా ఏమీ బంగారం ఉండదు కదా కానీ అలా కాదండి ఆర్య వైశ్యాసులో ఎంత పేదవాళ్ళైన దగ్గరైనా గిరి అంత బంగారం ఉండే ఉంటుంది అంటారు మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ గురించి ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే మనం మంచి ఎక్కడున్నా అది గ్రహించాలి పాటించాలి అది మన జీవితాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళి నిలబెడుతుంది అనేదానికి ఉదాహరణ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని పాయింట్స్ మీరు మిస్ అవ్వకుండా వింటారు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు అని జనరల్గా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొదుపు ఎలా పాటించాలి ఎలా మనం బిజినెస్లో స్కిల్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి ఈ వీడియో పెడుతున్నానండి ఏ ఒక్కవరకి ఉపయోగపడినా ఈ వీడియో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇక పాయింట్లోకి వస్తే వైశ్యులు వాళ్ళకు తెలిసింది వ్యాపారం చేస్తేనే మనం ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటాం అనేది వాళ్ళు బాగా నమ్మే ప్రిన్సిపల్ అండి సిద్ధాంతం వాళ్ళ పూర్వీకుల నుంచి సలహాలు కానీ చిట్కాలు కానీ పాటిస్తూ వ్యాపారం చేస్తారు వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఏదైనా డౌట్స్ వచ్చిందనుకోండి వాళ్ళు పూర్వీకులు అంటే వాళ్ళు పెద్దవాళ్ళేనే అడుగు తెలుసుకుంటారండి వాళ్ళ తాతయ్య తండ్రి ముత్తాతలు తాతలు ఇట్లా ఉంటారు కదా పెద్దవాళ్ళని అడిగే వాళ్ళు వ్యాపారంలో ప్రతి అడుగు వేస్తారు అందుకనే చూడండి వైశల్స్లో ఎక్కువగా బిజినెస్సే ఉంటుంది ఎక్కడైనా ప్రొవిజన్స్ షాప్ కానివ్వండి అప్పట్లో మా ఇప్పుడు మార్వాడి సెట్లా సేమ్ అంతే అండి వీళ్ళు కూడా బంగారం వంగళలు కానివ్వండి బట్టల షాపులు కానివ్వండి అంతా కూడా వీళ్ళదే పై పైచేయిలో ఉండేది అందుకే వ్యాపారంలో వీళ్ళు చాలా బాగా సక్సెస్ చూస్తూ ఉంటాం మనం కూడా ఎందుకు వీళ్ళు చేస్తేనే వ్యాపారం సక్సెస్ అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఏమంటే వ్యాపారం ఎక్కడ పెట్టినా కూడా ఇంకా మూడో వ్యక్తిని అనేది నమ్మరు నమ్మ నమ్మకపోవడం అంటే వాళ్ళ యొక్క పని వాళ్ళే చేసుకుంటారు సపోజ్ మనకు ఉదయం నుంచి రాత్రి వరకు బిజినెస్ చేయాలి అనుకోండి ఏదైనా రీత్యా బయటకి వెళ్లాల్సి వస్తే మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులే చూసుకుంటారు ఉదాహరణకి వాళ్ళ కిరాణా షాప్స్ లేకపోతే బట్టల షాప్ ఏదో ఒకటి ఉందనుకోండి వాళ్ళ నడుపుతున్న వాళ్ళు యజమానులు జెంట్స్ ఎక్కడైనా పని రీత్యా బయట పోవాలి అంటే వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ మదరు లేకపోతే వాళ్ళ నాన్నగారు పిల్లలు వయసు అయిపోయినా సరే ఆ అంగట్లో కూర్చుంటారు ఇంకా షాపు నడిపే అతను వచ్చేదాకా కూడా వీళ్ళే వ్యాపారం కూర్చొని చేస్తారనమాట అంటే ఇంట్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అందుకనే వాళ్ళ వ్యాపారాలు అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి వీళ్ళ వ్యాపారంలో అదే నేను చెప్పొచ్చేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి ఎక్కడ రిమార్క్ అనేది ఉండదండి వీళ్ళ వ్యాపారాల్లో మనం అనుకోండి ఏదైనా వ్యాపారం పెట్టాము ఏదో పని పడింది లేదా ఒక ఫంక్షన్ ఒక అకేషన్ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్తుంటాం కానీ వీళ్ళు అలా కాదండి సంవత్సరంలో మూడు అరవై ఐదు రోజులు వ్యాపారంలోనే నిమగ్నమై ఉంటారు వీళ్ళకి బద్ధకం అనే పదం వీళ్ళ డిక్షనరీలో ఉండదండి అంటే నాకు పెద్దవాళ్ళ నుంచి తెలిసింది నా సర్కిల్లో నేను తెలుసుకునింది చెప్తున్నాను మీకు పైగా వీళ్ళ బిజినెస్ అంతా చూడండి ఇల్లు ఉంటుంది సొంత ఇల్లు కానివ్వండి రెంట్ హౌస్ కానివ్వండి ఇల్లు ఉంటుంది ఇల్లు వెనక వైపు ఉంటే షాపు ముందు వైపు ఉంటుంది అంటే ఇల్లు షాపు ఒకే దగ్గర పెట్టుకొని ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళకి వీలుగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు చూసుకోవడానికి వీలుగానే దగ్గరలోనే పెట్టుకుంటారు లేదంటే ఇంటికి ముందు భాగంలోనే వాళ్ళు షాప్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు బిజినెస్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఇంక ఇరవై నాలుగు గంటలు సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళకి వ్యాపారం మీదే ప్రతి నిమిషం విలువైనదిగా భావించి ప్రతి నిమిషం వ్యాపారం కోసమే వాళ్ళు తప్పిస్తారండి మళ్ళీ వీళ్ళ వ్యాపారంలో ఇంకొక చిట్కా ఏమి అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకే అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఒకే రకమైన వ్యాపారం మీద పెట్టుబడి మొత్తం పెట్టరండి రెండు మూడు వ్యాపారాలుగా పెడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములున్నా పెద్దవాళ్ళు ఉన్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు కిరాణా కొట్టనుకోండి ఇంకొకరు బట్టల షాపు లేదా ఇంకొకరు ఇంకేదైనా హోల్సేల్ వ్యాపారం పెట్టుకుంటారు ఆయిల్ పప్పులు ధాన్యాలు ఇట్లాంటివి అంటే పెట్టుబడి మొత్తం తీసుకెళ్ళి ఒక దాని మీద పెట్టరండి రెండు మూడు చిన్న చిన్న బిజినెస్లైనా రెండు మూడు రకాల బిజినెస్లు పెడతారు ఒకవేళ ఒక దగ్గర లాస్ వచ్చినా ఇక్కడ వచ్చిన ఆదాయంతో ఆ లాస్ని పూడుస్తారనమాట ఇంకొక దగ్గర వచ్చిన ఆదాయంతో అలా అందుకని వాళ్ళు అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు కాబట్టి బిజినెస్లో ఎక్కువగా వాళ్ళకి లాస్ అనేది ఉండదండి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్య వైశ్యులు లక్ష్మీదేవికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అంటే దుబారా ఖర్చు ఎక్కడ అసలు అంటే ఇంకా మనం దుబారా ఖర్చు అంటే ప్రతి వాటికి ఖర్చు పెడుతూ ఉంటామో లేదంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పొదుపు చేయాలనేది కొంతమంది తెలిసి ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ డిసిప్లైన్ అంటే డిసిప్లైన్ అండి వీళ్ళకు ఖర్చు ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలబడదు అనేది వాళ్ళు బాగా నమ్మే విషయం మీరు నమ్ముతారో లేదో వీళ్ళ ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువే పొదుపు చేసి మిగిలిన దాంతో మాత్రమే ఖర్చు పెడతారు అంటే ముందు పొదుపు చేస్తారు తర్వాత ఖర్చు ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం జనరల్గా మనం ఎలా చేస్తాము ముందు ఖర్చు పెడతాం మిగిలింది పొదుపు చేస్తాం ఇలా ఉంటుంది కానీ వీళ్ళు ముందు ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా సిక్స్టీ పర్సెంట్ అట్లా పొదుపు చేసేస్తారు రిమైనింగ్ ఉన్న దాంతో వాళ్ళ ఖర్చులు ఎంత అవసరం అనుకున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా అందులోనే అడ్జస్ట్ అవుతారు వీళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారో తెలుసా బంగారం లేకపోతే నేల ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా ఏ దేశంలో తీసుకున్నా విలువ విలువ ఉండి విలువ తగ్గనిది ఏదంటే ఒకటి నేల రెండు బంగారం ఇవి రెండే అండి కాబట్టి ఇవి రెండు వాళ్ళకి తెలిసిన స్ట్రాటజీ అండి ఎప్పటికీ ఇవి విలువ తగ్గనివి కాబట్టి వీళ్లకు పూర్వీకుల నుంచి ఈ విషయం తెలుసండి కాబట్టి ఎక్కువగా వాళ్ళు బంగారము లేదా నేల మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకొక ముఖ్య విషయం వీళ్ళైతే ఖర్చు పెట్టి ప్రతి పైసాకి లెక్క రాయడం వీళ్ళకున్న పెద్ద అలవాటు అండి ఇదే పెద్ద అలవాటు ఇదే మంచి అలవాటు కూడా ఇది మనం చాలామంది వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం అండి కనీసం ఒక్క రూపాయి మనం హుండీలో వేసినా కూడా అది లెక్క రాస్తారటండి వాళ్ళు చాలా దగ్గరగా ఉన్న స్నేహితులు ఉంటే తప్ప ఇలాంటి విషయాలు అయితే తెలియవండి చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే వీళ్ళు గుడికి కానివ్వండి ఒక బడికి కానివ్వండి అనాథాశ్రమాలకు కానివ్వండి దానాలు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనం అనుకుంటాం వీళ్ళు పిసనార్లు అసలు ఖర్చు పెట్టరని వాళ్ళు ఏదైనా గుప్తంగా గోప్యంగానే ఉంచుతారు ఇలాంటి విషయాలు కాబట్టి ఈ విషయంలో చాలా హ్యాట్స్ ఆఫ్ అండి అలాంటి వాళ్ళకైతే పొదుపు చేసింది ప్రతిదీ ఖర్చులో రాస్త పొదుపు చేసింది ఖర్చు పెట్టింది అన్నీ నోట్ చేస్తారు ఇది కూడా ఎక్కడ ఖర్చు అనేది వాళ్ళు రికార్డ్స్లో వాళ్ళకు ఉంటుంది అది పర్సనల్గా తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది అనేసి నేను చెప్తున్నాను ఇకపోతే వీళ్ళు పాటించే వాటిల్లో డబ్బును పెట్టుబడిగా ఎక్కడైనా పెట్టాల్సి వస్తే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అంటే వంద సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోరు అందుకనే వాళ్ళ పిల్లలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే తప్పకుండా పెద్దవాళ్ళ సలహాలు తప్పకుండా తీసుకుంటారు ఇంకా వీళ్ళ గురించి పర్సనల్గా మనం చూసుకున్నట్లయితే అందరితో మంచిగా మెలుగుతారు ఎవరికి విరోధం చేసుకోరు అందరినీ అందరినీ కావాలనుకుంటారనమాట వీళ్ళు ఇలా ఉండటం వల్లే వీళ్ళ వ్యాపారానికి కూడా చాలా పెద్ద పెద్ద ప్లస్ అదేనండి వాళ్ళ బిజినెస్కి ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ముఖ్యంగా ఫాలో అయ్యేది ఎవ్వరికి కూడా వాళ్ళ వ్యాపారంలో అప్పులు అనేది ఇవ్వరండి పది పైసలు తగ్గించిన అంటే పది పైసలు తగ్గించైనా సరుకులు అయితే మనకు అమ్ముతారు కానీ అప్పు అనేది ఉండదు అంటే అప్పు ఇస్తే ఏదో ఒక వివాదాలు వస్తాయి గట్టిగా అడగాల్సి వస్తుంది మానవ సంబంధాలు తెగిపోతాయి అని వీళ్ళు బాగా నమ్ముతారు ఇంకా రిలేషన్షిప్ అంతా పాడవుతుంది అంటే మా రిలేషన్షిప్ పోతుంది కదా అందరితో మంచిగా ఉంటారు కదా సో అప్పు ఇస్తే మళ్ళీ ఇబ్బందులు అని చెప్పి వీళ్ళు తాత ముత్తాతల నుంచి వీళ్ళు ఫాలో అయ్యేది ఇది ఒక విషయం అండి అందుకనే మంచిగానే అందరితో అందరితో మంచిగా అందరితో ఒకే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారండి రిలేషన్షిప్ వీళ్ళు ఎందుకంటే అప్పు ఇవ్వ అని కరాఖండిగా కూడా చెప్పరు చాలా సున్నితంగానే చెప్పి అంటే తాను ఒక ఇతరులు నొప్పించకుండా తాను నొప్పకుండా చెప్పడం తిరిగిన వాడు ధన్యుడు సుమతి అంటారు కదా అట్లా వాళ్ళు ఇబ్బంది పడకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సు సున్నితంగా చెప్తారనమాట ఇంకా వీళ్ళు యొక్క బిజినెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క స్ట్రాటజీ అని చెప్పొచ్చు డిమాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సప్లై అంటే ఎక్కడ ఏ వస్తువుకి డిమాండ్ ఉంటుందో అది ఖచ్చితంగా తెలుసుకొని అక్కడ ఆ వస్తువునే వాళ్ళు బిజినెస్ చేస్తారు అది వీళ్ళకి తెలిసిన స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం దగ్గర ఉప్పు దొరుకుతుంది చింతపండు దొరకదు కదా సో ఉప్పు దొరికే దగ్గర చింతపండు వ్యాపారం అనమాట అలా ఉంటుంది వాళ్ళ వ్యాపారం మొత్తం మీద చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవ్వండి ప్లస్ పొదుపు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొదుపు విషయాలు వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ఎంతో కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి